ఏ బడా హీరోల్ కావచ్చు ఇంకెవరో పొలిటికల్ గా కావచ్చు ఇంకెలానో ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇది మన ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఆడియన్స్ ఏ మన చీఫ్ గెస్ట్లు కాబట్టి ఆల్్రెడీ నన్న అక్కడ ప్రిపేర్ చేశారు అదే విధంగా బికాజ్ ఆనంద్ దేవరకొండ గారు గాని విజయ్ దేవరకొండ గారు గాని ఎక్కువ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతారు సో దట్ ఐ విల్ టేక్ రియాక్షన్స్ ఫ్రమ్ పబ్లిక్ మా ఫిల్మ్ ఎలా అనిపిస్తుంది వినోదంగా అనిపిస్తుందా ఆనందంగా అనిపిస్తుందా దామోదర్ గారి డైరెక్షన్ చాలా సూపర్ పిక్చర్ లో బాగా నచ్చింది సునీల్ గారి క్యారెక్టర్ చిన్న సినిమా అయినా లో బడ్జెట్ ఏమైనా చాలా బాగుంది ఆనంద్ గారి మూవీ నేను ఫస్ట్ ఈ రోజే చూసాను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ నిజంగా మీ యాక్టింగ్కి నేను ఫ్యాన్ ఈ రోజు ఎందుకంటే బిఫోర్ విజయ్ దేవరకొండ గారి మూవీస్ చూసాము సో ఆయనకి ఏమాత్రం తగ్గకుండా ఆ లైన్ని క్రాస్ చేసినట్టుగా అనిపిస్తుంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీకు షిఫ్ట్ అయిపోతారు అనుకోవచ్చా మెయిన్ పాయింట్ తీసుకున్నా అక్కడ నుంచి అసలు పెళ్ళంటే ఏంటి అనేది చెప్తున్నాం సో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ కామెడీ అన్నీ ఉంటాయి కాబట్టి అండ్ ఆఫ్టర్ ద సెకండ్ వేవ్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ పీపుల్ వాంట్ టు లాఫ్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ మీరు ఎంత బాగా నవ్వారో మేము దూరం నుంచి చూస్తున్నాం అలాంటివి కొన్ని క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాము Yes, we have PV reactions here. Everything like suspense, thriller, comedy, romance, everything. Family full entertainer idi. And your dance was amazing. Such a graceful dance. In fact, I was thinking whether you were a classical dancer. Fortunately, na venkal unnaru kada. Everybody is a trained dancer. Oka naku 3 days practice tho atla vachindannamata. But I'm very happy you all liked it. Movie is so beautiful and that message what you have given at the end is amazing. Anand acting okka sari manandaru okka sari chappallu please. Really chaala natural ga anipinchindi. Congratulations, you have come a real long way. And both you and Vijay, you represent two sides of the coin. Athaneyo you know the protagonist that he plays is a superhero and you are playing a family audience ki character role play cheyadam I think both of you guys are going to capture the market coming to tirugundad anamata mee first film chaala baa chesaru the situational comedy anedi chaala baagundi and even the suspense part of it and సాంగ్స్ ని మినిమం గా ఉంచుతూ ఎక్కడ అది కూడా సిచ్యువేషన్ గా ఉంటూ ఎక్సలెంట్ ఐ థింక్ ఇట్ రియలీ డిజర్వ్స్ కైండ్ ఆఫ్ అంటే మేబీ బికాస్ ఆఫ్ ది టైమింగ్ అండ్ ద కరోనా అండ్ ఆల్ దట్ బట్ డెఫినెట్లీ ఇట్ విల్ సూన్ గెయిన్ అ వెరీ వైడ్ యాక్సెప్టెన్స్ అండ్ వెరీ బెస్ట్ టు ఆల్ ఎవ్రీబడీ హస్ డన్ వెరీ వెల్ అండ్ ఇట్ వాస్ అ వెరీ వెరీ ఎంగేజింగ్ మూవీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను ఊహించుకునే వైఫ్తో ఊహించుకునే లైఫ్ని ఒక జర్నీతో చెప్పాలి అది కూడా సెటైరికల్గా ఉండాలి అన్నది మెటఫోరికల్ టైటిల్ చాలా బాగుంది థ్యాంక్ యూ డీప్ ఇన్ ద మీనింగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ విష్ అ వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆనంద్ గారి ఎక్స్ప్రెషన్స్ వీ ఎంజాయ్డ్ అలాట్ యాక్చువల్లీ దట్ వాస్ వెరీ ఫన్ ఒకటి రెండు చేపలు కలిసి ఉండటం ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇంకొకటి మీరు పోలీసులు మనం పట్టుకోవడం కోసం ఎలా తప్పించుకోవాలో బాగా చెప్పారు నిజంగా చాలా అది ఫస్ట్ టైం ఏదైనా మూవీలో చూడటం ఫస్ట్ టైం అడగదు తప్పించుకోవడం పిక్చర్లు అయితే చాలా బాగా చేశారు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ లాగా చేశారు
పెళ్లి మీద అభిప్రాయం లాస్ట్లో చెప్పారు కదా సార్, డైరెక్టర్ కాదు, ఇలా 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 అలా అయిపోతున్నాను. ఎన్ని ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా నవ్వుకున్నాం. సెకండ్ హాఫ్లో అంటే హీరోయిన్ లేచిపోయింది కదా, వస్తుందా రాదా అనే టెన్షన్లో, నిజంగా చనిపోయారా లేదా బ్రతికి ఉన్నారా, ఇది ఒక మళ్ళీ సస్పెన్స్. సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ ఆల్సో, నిజంగా చాలా ఫెంటాస్టిక్గా అది మాకు క్యారీ చేశారు. It was not even looking like it's of her first movie or she's coming to the screen for the first time. So it was completely great. Thank you. Means a lot. Thank you. అయితే ఫస్ట్ టైం చాలా రోజులు మూవీకి వచ్చాము. సేమ్ టైం తెలుగు మూవీలో ఒక థ్రిల్లర్ ప్లస్ రొమాన్స్ ప్లస్ కామెడీ అని చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఇది పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకుండా హెల్దీ కామెడీ ఇస్తూ, సిచ్యువేషనల్ కామెడీ ఇస్తూ మంచి కథ చెప్దాం అని ఇంటెన్షన్ అన్నమాట. అయితే చాలా మంది ఇంకా నిజం చెప్పండి, న్యూ ఇయర్స్కి ఇంకా మంచి మెసేజ్. యా అంటే జాతి రత్నాలు తర్వాత ఈ ఫిల్మ్కే కంప్లీట్గా ఫుల్ఫిల్గా నవ్వుకున్నాము అని నాకు అనిపించింది. అవును, నవ్వుతున్నారు చాలా ఎక్కువ థియేటర్ లో. ఫస్ట్ ఆఫ్ మొత్తం నవ్వుతూనే ఉన్నాము. అంటే నవ్వించడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆయన యాక్టింగ్ తో అది కంప్లీట్ 100% ఫుల్ఫిల్ చేశాను. అందుకే ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని చెప్పాను. నేను ఎవరికి అంత ఈజీగా మాట చెప్పను. ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ టైమే చాలా బాగా చేశారు. అయితే పెళ్లి కూతురు లేచిపోయింది కదా, పెళ్లి కాని అబ్బాయిలకి పెళ్లి కూతురు లేచిపోకుండా ఉండటానికి ఇచ్చే మెసేజ్ ఏమైనా ఇస్తారా మీరు? పెళ్లి అయిన వెంటనే టార్చర్ పెట్టొద్దు, కొన్ని రోజుల తర్వాత పెట్టమని చెప్తారా, లేకపోతే ఏంటి, వాట్ ఇస్ దట్? పుష్పక విమానం 2 ఉందా? లేదు లేదు. అర్జున్ రెడ్డి 2 తీస్తున్నారు ఆయనతో? దేర్ వాస్ లైక్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఐ రియలీ ఎంజాయ్డ్. పక్కన వైఫ్ లేకపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి నా పొజిషన్ నేను ఊహించుకుంటే టెన్షన్ వచ్చింది. అంటే లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఉంది కాబట్టి నేను చాలా లక్కీ అని ఫీల్ అయ్యాను. బట్ మీ పెద్ద టెన్షన్ మీ యాక్టింగ్ లో తెలుస్తుంది, మీ వర్డ్స్ లో కానీ డైలాగ్స్ లో కానీ. అంటే బేసిక్లీ థ్రిల్లే ఎంజాయ్ చేశాను నేను. బేసిక్లీ దట్ వాస్ సంథింగ్ ఎంగేజింగ్ ఇన్ లైక్ హాఫ్ బ్రేక్ అయిపోయిన తర్వాత, వాట్ ఈస్ ఇట్ దట్ వెరీ ది స్టోరీ టేకింగ్ అస్ టువర్డ్స్ లైక్, అంటే ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ దాట్ లేదా ఇట్ వాస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ తీసుకొచ్చారు లేదా ఒక ఆ ఆస్పెక్ట్ చూపిస్తున్నారా అనుకున్నాము. బట్ సడన్గా దట్ వాస్ అ షిఫ్ట్ లైక్ ఈ థ్రిల్లర్గా కన్వర్ట్ చేస్తున్నారా దీన్ని అన్నది పాయింట్ ఉండింది. బట్ ఇట్ వాస్ అ రొటీన్ స్టోరీ, బట్ ఇట్ వాస్ వెరీ విజయ్ అన్న సినిమాలో మామూలు ఉండదు అంత రొమాన్స్. మీ మూడు సినిమాలలో ఒక్క ఇన్నే కూర్చున్నా మోస్ట్ హెల్ప్ఫుల్ బ్యాచిలర్ చూసాం మూవీ, అందులో మ్యారేజ్ రొమాన్స్ అని చెప్పారు, ఇక్కడైతే యాక్సెప్టెన్స్ అని చెప్తున్నారు. సో డైరెక్టర్ గారు ఏమంటారు దీనికి? మీకేమనిపించింది రొమాన్స్ చాలా బాగా అందులో రొమాన్స్ అని చెప్పారా? సే అంటే నా ఉద్దేశంలో రొమాన్స్ చేయాలన్నా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి పర్సన్. గ్రేట్, అంతే కదా. ఈవెన్ ఇట్స్ ఫిజికల్ థింగ్ ఆర్ మెంటల్ థింగ్, ఫస్ట్ పర్సన్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఉంటుంది, లేదంటే ఫోర్స్డ్ రొమాన్స్ అయిపోతుంది. సినిమా ట్రైలర్ వేసినప్పటి నుంచే భార్య లేచిపోయింది అనే దాని మీద వస్తున్నప్పుడు ఐ థింక్ మ్యారేజ్ని మేము ఏమీ కించపరిచే విధంగానో ఫన్గానో చేయించలేదు. ఐ థింక్ అలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మ్యారేజ్ అంటే ఏంటనేది చాలా బ్యూటిఫుల్గా మా డైరెక్టర్ గారు చెప్పారు. అలాగే లాఫ్టర్నే కాకుండా థ్రిల్ ఎలిమెంట్స్, చివరి వరకు సస్పెన్స్, ఏం జరుగుతుంది. సో ఒక ఫ్యామిలీ వచ్చి సినిమా చూస్తే ఐ హోప్ మీరు అందరూ ఒప్పుకుంటే చేతులు పైకెత్తొచ్చు. సో ఆ విధంగా థ్యాంక్ యూ ఆల్ ఫర్ స్పెండింగ్ టైమ్ కమింగ్ టు వాచ్ ఆ ఫిల్మ్ అండ్ ఆల్సో సినిమా అయిపోయాక ఇలా మాతో ఇంటరాక్ట్ అయ్యి ఐ థింక్ మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటూ మీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ గ్లాడ్ యు ఆర్ ఆల్ హియర్.